ఛానల్ జానువిత్ రమణి ఈ రోజు మన ఛానల్లో పార్ట్ 2 గోల్డ్ జ్యువెలరీ అండి సో పార్ట్ 1 ఎవరైనా చూడకపోయినట్లయితే ఒకసారి వీడియో అయితే చూడండి పార్ట్ 1 లో నేను నెక్ రిలేటెడ్ మొత్తం పోస్ట్ చేస్తున్నాను ఆలస్యం ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో నా దగ్గర ఉన్న ఫస్ట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇదండి సో ఇవి మొత్తం బ్లాక్ బీడ్స్ అన్నమాట సో ఇవి దగ్గరగా నేను చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇలా వచ్చున్నాయి సో కింద చిన్న బుట్ట ఒక 3 డ్రాప్స్ అయితే ఉన్నాయి అన్నమాట బ్లాక్ బీడ్స్ తోటి సో చిన్న బుట్ట వచ్చింది పైన ఒక 3 బ్లాక్ స్టోన్స్ వచ్చున్నాయి ఇవి ఒక 3-4 గ్రామ్స్ ఉంటాయేమో నేను అప్పటిలో అంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు నాకు అమౌంట్ అయితే గుర్తుంది 14,000 అలా పడ్డాయి నాకు సో ఇవైతే ఇయర్ రింగ్స్ అన్నమాట సో డిజైన్స్ కోసము ఎవరైనా అంటే ఇంకా చాలామంది రిక్వెస్ట్ చేశారు అంటే మళ్ళీ అంటే క్లారిటీగా చూపించండి వెయిట్ ఎంత అన్నట్లు సో ఇది 30,000 అలా ఉన్నప్పుడు నాకు 15,000 అలా పడ్డాయి ఇవి 14,000 చేంజ్ అరౌండ్ 15 అట్లా పడ్డాయి అన్నమాట సో ఇదైతే ఇవి ఫస్ట్ వన్ సో సెకండ్ ఇయర్ రింగ్స్ చూద్దాము ఒకసారి సో ఇవి బుట్టలు చిన్న బుట్టలు ఒకసారి చూడండి ఇవి పింక్ కలర్ స్టోన్స్ అండ్ వైట్ కలర్ దాంతో ఇవి అంటే డైలీ వేర్ ఇవి కూడాను ఇంతకు ముందు కూడా డైలీ వేర్ ఇది కూడా డైలీ వేర్ ఒకసారి దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇది చూసారు కదా సో ఇది పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి 4 రాళ్ళతో పైన పింక్ కలర్ స్టోన్స్ మధ్యలో గోల్డ్ కలర్ ఉంది అన్నమాట కింద చిన్న బుట్ట సో బుట్ట చుట్టూ వైట్ కలర్ పర్ల్స్ సో ఇవి డైలీ వేర్కి తీసుకున్నా నేను ఇవి కూడా అంతే అండి 14,000 అలా పడ్డాయి నాకు అప్పట్లో 30,000 అలా మనకి 10 గ్రామ్స్ 30,000 ఉన్నప్పుడు నాకు 15,000 అలా పడ్డాయి అన్నమాట డైలీ వేర్ కోసమే ఇది నేను తీసుకున్నాను చిన్న బుట్టలు సో ఇంకొకటి థర్డ్ వన్ చూపిస్తాను ఇంకొకటి నెక్స్ట్ వన్ చూపిస్తాను సో నెక్స్ట్ వన్ అయితే ఇవండి బ్లాక్ బీడ్స్ అంటే నా దగ్గర నల్ల పూసల సెట్ ఉంది కదా దాని మీదకి ఇవి మ్యాచింగ్ అనమాట సో ఫస్ట్ పార్ట్ 1 చేస్తున్నాను అది కనుక చూడకపోయినట్లయితే ఒకసారి పార్ట్ 1 చూడండి సో ఇది దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇది హ్యాంగింగ్ టైప్ అనమాట వెనకాల స్టడ్స్ కాదు ఇది హ్యాంగింగ్ టైప్ సో ఇదైతే ఇలా వచ్చింది సో బుట్ట వచ్చింది అనమాట చిన్న బుట్ట కింద బుట్ట లోపల ఒక డ్రాప్ అనమాట సో ఇదైతే నెక్స్ట్ వన్ నా దగ్గర ఉన్న నెక్స్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్ సరే కనిపిస్తున్నాయా దగ్గరగా ఓకే సో ఇదైతే నెక్స్ట్ బుట్టలు ఇది కూడా బుట్టనే ఇంకా ఫస్ట్ ఈ 3 కూడా చిన్న చిన్న బుట్టల కింద డ్రాప్ అయినాయి కదా సో నెక్స్ట్ ఇంకోటి చూపించేస్తాను ఇవి నేను రీసెంట్గా తీసుకున్నాను అండి ఒకసారి నాకు కమెంట్ చేయరా అంటే ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసాయి ఇవైతే రీసెంట్గా తీసుకున్నాను ఏమంటారు అన్కట్ డైమండ్స్ అంటాం కదా అన్కట్స్లో ఇది తీసుకున్నాను ఇది ఇలా రౌండ్గా వచ్చింది లవ్ సింబల్ హార్ట్ షేప్లో ఇలా వచ్చింది ఒక చిన్న డ్రాప్ అనమాట కింద సో ఇది ఎంత 42,000 ఉన్నప్పుడు 42,000 ఉన్నప్పుడు తీసుకున్నాను ఇవి నాకు 36,000 పడ్డాయి అంటే ఏంటి అంటే ఇది మొత్తం గోల్డ్ వెయిట్ కాదు జస్ట్ నాకు ఈ అన్కట్ డైమండ్స్ కోసం 9,000 పడ్డాయి మిగతా ఏమో గోల్డ్ అనమాట సో 8,000 అలా తీసేస్తే మనకి 28,000 అలా పడ్డాయి సో అంటే 5-6 గ్రామ్స్ అలా ఉంటాయి అనుకుంటున్నా 5-6 గ్రామ్స్ ఉంటాయేమో సో ఇవైతే మొత్తం అన్కట్ డైమండ్స్ మధ్యలో స్టోన్స్ ఇవి మనకి ఏంటంటే 80% అనేది మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట 80% ఈ అన్కట్ డైమండ్స్కి అంటే 9,000 తీసుకున్నారు కదా మనం రేపు పొద్దున్న ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మాత్రం మనకి 9,000కి 80% అయితే రిటర్న్ వస్తాయి ఇవైతే నాకు 36,000 అంటే రీసెంట్గా తీసుకున్నాను ఎలా ఉన్నాయి ఒకసారి కమెంట్ చేయరా ఇంకొకటి ఇదన్నమాట ఇయర్ రింగ్స్ ఇవైతే ఇయర్ రింగ్స్ ఒకసారి దగ్గరగా చూపించేస్తాను ఒకసారి చూడండి సో ఇదైతే ఇలా వచ్చింది సో ఈ షేప్లో వచ్చింది కింద ఈ రెండు సైడ్లు కూడా హ్యాంగ్ ఇంకోటి ఒకటి పెద్దది ఇది ఉంది కదా ఇలా గోల్డ్ దాని కింద ఒక డ్రాప్ ఇలా డ్రాప్ అయిందనమాట సో కొంచెం పెట్టుకుంటే బాగానే హెవీగానే ఉన్నాయి సో ఇంకొకటి ఇదన్నమాట నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కలెక్షను సో నేను దీంతో పాటే ఇంకోటి చూపించేస్తాను దీనికి లాకెట్ అనమాట
సో ఈ లాకెట్ ఈ మూడు కలిపి నేను ఒకసారి తీసుకున్నాను. సో ఇవి నాకైతే గుర్తు లేదు అసలు వెయిట్ ఎంత అయ్యింది. సో చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇవి మొత్తం ఎమరాల్డ్స్తో వచ్చింది అనమాట, ఇక్కడ ఓన్లీ ఎనామిల్ పెయింట్ వచ్చింది. సో ఇవైతే నేను ఒకసారి సెట్ తీసుకున్నాను. నాకు అప్పట్లో 60,000 పడిందండి, 60,000 అంటే నాకు తెలిసి అప్పుడు 30,000 అంటే అరౌండ్ ఉంటాయి అనమాట, 28,000 30,000 అలా ఉంటుంది వెయిట్, అదే 10 grams వచ్చి గోల్డ్. సో ఇదైతే లాకెట్. సో లాకెట్కి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి అనమాట. సో నా దగ్గర ఇక్కడ వైట్ గ్రీన్ అంటే అన్ని కలర్స్ చైన్స్ ఉంటాయి అనమాట ఈ పూసలు అవి. సో వాటికి నేను ఇది యూస్ చేస్తాను. సో ఇదైతే నెక్స్ట్ దీంతో పాటు ఈ లాకెట్ కూడా చూపించేస్తున్నాను, అందుకే సెట్ అని. సో నెక్స్ట్ వచ్చినట్లయితే నేను మీకు పార్ట్ వన్లో చూపించాను కదా ఇది నెక్లెస్, నెక్లెస్కి ఇది సెట్ అనమాట. సో ఇది ఒకసారి దగ్గరగా చూపించేస్తాను, ఒకసారి చూడండి. సో ఆ నెక్లెస్కి ఏంటి, మనకి మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి కదా కింద ఫ్లవర్స్, సో అదే ఫ్లవర్ మనకి ఈ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట. సో పైన ఇలా ఉంది, మధ్యలో ఒక ఫ్లవర్, మొత్తం కింద గోల్డ్ డ్రాప్స్, ఆ కింద ఎమరాల్డ్స్ అనమాట డ్రాప్స్. సో ఇవైతే నెక్స్ట్ కలెక్షన్ కనిపిస్తున్నాయా సాయి, బాగా కరెక్ట్గా పెట్టానా? సో ఇది ఓ, సో ఇది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్స్ చూద్దాము. సో ఇవి డైలీ వేర్ అనమాట. సో ఇవి డైలీ వేర్, ఇవి కూడా కొంచెం బుట్ట టైపే ఉన్నాయి, ఒకసారి దగ్గరగా పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇవి డైలీ వేర్కి ఖజానాలో తీసుకున్నాను, ఖజానాలో నాకు అప్పుడు తీసుకున్నప్పుడు 13,000 పడ్డాయి. ఇప్పుడు అంటే గోల్డ్ పెరిగింది కదా ఎక్కువే ఉండొచ్చు. పైన ఇవి అనమాట సపరేట్గా వస్తాయి కిందకి, ఇది జస్ట్ స్టడ్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా చూసావు సాయి, కనిపిస్తుందా? సో కిందక ఓకే, ఇలా చూసారా నేను అంటే ఇది సపరేట్ అని చెప్పడానికి ఇలా ఊపుతున్నాను. సో ఇది స్టడ్ అయినా పెట్టుకోవచ్చు, దీని కింద ఇది మాత్రం ఇలా వచ్చిన వాళ్ళ చిన్న బుట్ట, బుట్ట లోపల ఒక డ్రాప్, డ్రాప్ కింద మళ్ళీ ఒక 3 అనమాట. సో ఇవి డైలీ వేర్కి తీసుకున్నాను నేను, మొత్తం గోల్డే ఉంటుంది, ఎక్కడ స్టోన్స్ ఏమీ ఉండవు. సో ఇవి, సో ఇవైతే నా దగ్గర ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ కలెక్షన్, ఒక 7 pairs ఏమో ఉన్నాయి. సో ఇవన్నీ నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. నెక్స్ట్ అయితే ఇయర్ అది ఏమంటారు రింగ్స్, రింగ్స్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. సో కనిపిస్తున్నాయా సార్ ఇలాగా? జూమ్ చేయాలి, జూమ్ చేయాలి సార్, కింద పెట్టి చూపించేస్తాను. సో ఇవైతే ఇయర్ రింగ్స్ అనమాట. సో ఒకసారి కింద పెట్టి చూపించేస్తాను, ఒకసారి చూడండి. సో ఇది నేను పెళ్ళి అప్పుడు తీసుకున్నాను. సో ఇలా చూసారా, ఇలా స్పైరల్ ఉంటుంది, ఎంత 5 lines అనమాట, 5 spirals మొత్తం కూడాను ఎమరాల్డ్ గ్రీన్ది. ఇది ఒక్కటి పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాగా ఇది వెయిట్ కూడా ఎక్కువే ఉంది, 7-8 grams ఉన్నట్లుంది, నాకు ఎగ్జాక్ట్ గుర్తు లేదు కానీ అప్పట్లో 15,000 ఉన్నప్పుడు కొన్నాను కదా, వెయిట్ అయితే మాత్రం 6 grams ఉంటుంది ఇదైతే. సో నెక్స్ట్ వన్ వచ్చినట్లయితే ఇది వినాయకుడు, ఇది వినాయకుడు ఓన్లీ సాలిడ్ ఉట్టి గోల్డే ఉంటుంది. ఇది నేను యాక్చువల్గా నా ఫస్ట్ సాలరీ వచ్చినప్పుడు మా హస్బెండ్కి గిఫ్ట్గా తీసుకున్నాను, కానీ తనకు సరిపోవట్లేదని నేనే పెట్టుకుంటున్నాను. సో ఇది నెక్స్ట్, ఇది రీసెంట్గానే తీసుకున్నాను, సింగిల్ స్టోన్, పింక్ కలర్ స్టోన్ ఉంది. సో ఇదైతే నెక్స్ట్ వన్. సో ఇది నాది 6 ఉంటుంది కదా, పెళ్ళికి మనకి అంటే అబ్బాయిల తరఫున వాళ్ళు పెడతారు కదా, అంటే ఏమంటారు ఎంగేజ్మెంట్ రింగ్, అదైతే ఇది నాది. సో ఇంకొకటి ఇది మా హస్బెండ్ తీసుకున్నారు నా కోసము, ఇవి 3 అనమాట, 3 colors సింగిల్ సింగిల్ పీసెస్, ఒక్కొక్కటి వచ్చేసి 2 grams పడుతుంది అనమాట, మొత్తం 6 grams. అప్పట్లో నాకు గుర్తుంది 30,000 అప్పుడు 18,000 పెట్టి తీపిచ్చారు, మొత్తం 20,000 అయినట్టుంది, అంటే ఎక్స్ట్రా అంటే వేస్టేజ్ అది తీస్తారు కదా. సో ఇవి 3 colors అనమాట, ఇండివిజువల్గా పెట్టుకోవచ్చు, 3 కలిపి కూడా పెట్టుకోవచ్చు. ఇవైతే నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ రింగ్స్ కలెక్షన్. సో ఇవి 3 steps అనమాట, ఇక్కడ ఇంకొకటి ఉంది. సో ఇవి 3 steps గ్రీన్ రెడ్ కలర్తో వచ్చినాయి అనమాట. నేను ఇవి కూడా ఒక 1 year బ్యాక్ తీసుకున్నాను, నాకు అప్పుడు 30,000 పడ్డాయి. నాకు అమౌంట్ అయితే గుర్తుంది కానీ వెయిట్ అలా అరౌండ్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాను, కానీ నాకు అమౌంట్ అయితే గుర్తుంది అనమాట. సో మాటీలు ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తాను. ఇవైతే చంపస్వరాలు, వెయిట్ అయితే నాకు ఎగ్జాక్ట్ గుర్తు లేదండి, ఇదైతే డిజైన్ అనమాట. ఇవి నేను ఖజానాలోనే తీసుకున్నాను. సో నెక్స్ట్ మాటీలు చూపిస్తాను. సో ఎప్పుడు ఇవి పెట్టుకుంటాను కానీ మాటీలు ఎప్పుడు పెట్టుకోలేదు అనమాట నేను. సో ఈ పెళ్ళికి పెట్టుకోవడమే కానీ ఇంకా మధ్యలో ఎప్పుడు పెట్టుకుంది లేదు నేనైతే.
సో ఇవి అయితే మా అప్పుడ పెళ్లి కోసం అన్నట్టు తీసుకున్నాము. ఇవి మాటిల్ అన్నమాట. సో ఇవి లైట్ వెయిటే ఉన్నాయి, ఒక 4 గ్రామ్స్ అలా ఉంటుంది అనుకుంటా. సో నెక్స్ట్ బ్రేస్లెట్స్ చూపిస్తాను. సో ఇక్కడ నా దగ్గర 2 బ్రేస్లెట్స్ ఉన్నాయి, 2 బ్రేస్లెట్స్ ఇవి దగ్గరగా చూపిస్తాను, ఒకసారి డిజైన్స్ చూడండి ఒకసారి. ఇది నేను విజయవాడ ఆంజనేయ జ్యువెలర్స్ ఉంటుంది కదా, ఆంజనేయ జ్యువెలర్స్లో తీసుకున్నాను. మధ్యలో ఇలా ఫ్లవర్ టైప్ అన్నమాట ఇలా వచ్చింది. దాని తర్వాత ఇలా చైన్స్ ఉన్నాయి అన్నమాట, ఇలా చైన్ ఇలా హుక్ ఎక్స్ట్రాగా. ఇదైతే ఇది నెక్స్ట్ వన్ ఇదన్నమాట. సో ఇది పైన ప్లాటినం కోటెడ్ అంటాం కదా, గోల్డెన్ ప్లాటినం కోటెడ్లో ఇది ఒకటి అన్నమాట. సో ఇవి 2 బ్రేస్లెట్స్. బ్యాంగిల్స్ చూపిస్తాను, సాయి బ్యాంగిల్స్ చూపిస్తాను. ఇంకొకటి నా దగ్గర యాక్చువల్గా 4 బ్యాంగిల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇవి చూసాను, ఇప్పుడు వేసుకున్నా, ఇవి డైలీ వేర్ చేసుకుంటాను. ఇవి అప్పుడెప్పుడో ఒక 60,000 కొన్నాను, ఇప్పుడు కొంచెం ఎక్కువే ఉండొచ్చు, 1000 అంటే 30,000 ఉన్నప్పుడు కొన్నాను, అప్పుడు నాకు 62,000 పడ్డాయి అన్నమాట. మేబీ ఒక ఎన్ని సవర్లు ఉంటాయి, 6 సవర్లు అంటే 3 సవర్లు ఉంటాయి, 3×24 24 గ్రాములు ఉంటుందండి ఇవి అయితే. సో ఇవైతే నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్. ఇంకొక 4 బ్యాంగిల్స్ ఉంటాయి, అవి 6 సవర్లు అనుకుంటా, 6 సవర్లు అంటే 50 గ్రాములు చిల్లర అలా ఉంటుంది, అవి బ్యాంకులో ఉన్నాయి. ఇంకోటి మా హస్బెండ్ కడా కూడా ఉంది, అది కూడా బ్యాంకులో ఉంది. సో ఇవి కూడా బ్యాంకులోకి వెళ్తాయి అన్నమాట, అంటే మనకి ఇంట్లో సేఫ్ కాదు కదా, లాకర్లో పెట్టేసుకుంటాము. సో దానికోసం ఇంకా ఎలాగో బ్యాంక్కి వెళ్ళిపోతున్నాయి కదా, ఇంకా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపించాలి మళ్ళీ అన్నట్టు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఇది. సో ఇవి చూసారా, సో దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి. సో ఇవి 4 బ్యాంగిల్స్, ఇవి మధ్యలో వైట్ స్టోను గ్రీన్ అండ్ రెడ్ కలర్ వచ్చినాయి అన్నమాట, అన్ని స్టోన్స్ ఇలా ఏమంటే అది కడా టైప్. ఇది ఒకటైనా వేసుకోవచ్చు, 2-2 అయినా, 2-2 అంటే చాలా హెవీగానే ఉంటుంది. సో ఇవి ఏంటంటే మొత్తం గోల్డ్ కాదండి, ఇవి మామూలుగా బాబీ అన్నమాట, చిన్న బాబీ. సో ఇవైతే బాబీలండి. సో ఇదైతే ఇవేంటంటే 15,000 అలా పడ్డాయి నాకు. అంటే ఏంటంటే లోపల కాపర్ రాడ్ వస్తుంది, పైన మాత్రం మొత్తం గోల్డ్ అన్నమాట. గోల్డ్ ఒక ఇలా ప్లేట్ ఇలా ఉంటుంది కదా, అంటే ఏమంటారు షీట్ టైప్ అన్నమాట. సో లోపల మాత్రం వెయిట్ అనేది చాలా ఎక్కువ, వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది, కానీ గోల్డ్ షీట్ అన్నమాట అంతే. ఇంకా డైలీ వేర్ కలర్ పోదు, చాలా బాగుంటాయి అన్నమాట వేసుకుంటే. సింగిల్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. ఓకే అండి, ఇవి అయితే నా దగ్గర ఉన్న కలెక్షన్. ఇంకా బ్యాంగిల్స్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, అవి మాత్రం ఈసారి ఎప్పుడైనా బయటకు అంటే లాకర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినప్పుడు చూపిస్తాను ఖచ్చితంగాను. ఇదైతే పార్ట్ 2 జ్యువెలరీ కలెక్షన్, నాది పార్ట్ 1 కూడా చేస్తున్నాను. ఒకవేళ పార్ట్ 1 చూడకపోయినట్లయితే ఒకసారి పార్ట్ 1కి వెళ్ళి ఒకసారి చూడండి. సరే మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను,